హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నా. ఈరోజైతే అందరికీ ఉపయోగపడే బ్రహ్మాండమైన 18 రకాల కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చానండి. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అలాగే మీకు వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల వీడియో అయితే చాలామందికి అయితే సజెస్ట్ అవుతుంది. ప్లీజ్ అండి వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా ఫస్ట్ టిప్ చూద్దాం. ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మనం పాలు కొద్దిగా లేటుగా తోడు పెట్టినామనుకోండి సరిగ్గా పేరేదన్నమాట. పాలు పాలు ఉంటుంది, పెరుగు గడ్డ మాదిరి కాదు. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం పాలు తోడు పెట్టేటప్పుడు ఎప్పుడైనా పూర్తిగా చల్లగా కాకూడదండి. పాలు అయితే కొద్దిగా వేడిగా ఉండాలి, గోరువెచ్చగా. తర్వాత మనం ఏ గిన్నెలు అయితే తోడు పెడుతున్నామో ఆ గిన్నెలో కొద్దిగా ఈ విధంగా పెరుగు వేసేసి స్పూన్ తోటి ఇలా కలిపేసేయండి. తర్వాత పాలను అయితే పోసేసి ఇలా ఒక్క రెండు సార్లు పాలను అటు ఇటు అన్నామనుకోండి పెరుగు బాగా కలుస్తుందన్నమాట. పాలు అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇలా తోడు పెట్టడం వల్ల తొందరగా పేరుకుంటుంది. పెరుగు అనేది గడ్డ మాదిరి వస్తుందన్నమాట. అలాగే మనము పెరుగు తొందరగా పేరుకోవడానికి కూడా డైరెక్ట్గా గిన్నెను ఇలా ఫ్లోర్పై పెట్టకుండా ఇలా ఒక ప్లేట్ పెట్టి పెట్టండి. తొందరగా పెరుగు అయితే పేరుతుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనం బాదం పప్పులు అయితే నానబెట్టుకొని తింటూ ఉంటాం కదండి. బాదం పప్పులు ఎక్కువ రోజులు మనం అలానే పెట్టేసినామనుకోండి చిన్న చిన్న పురుగు అలా పడుతూ ఉంటుందన్నమాట. అలా పట్టకుండా ఉండాలంటే దీంట్లో కొద్దిగా కల్లుప్పు అయితే వేసి ఇలా కలిపేసి ఎక్కడ పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో పెట్టినా బయట పెట్టినా పాడవకుండా ఉంటుంది. మనం ఉప్పు వేయడం వల్ల మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే నానబెట్టుకొని తింటాం కాబట్టి. నెక్స్ట్ టిప్ అండి, థర్డ్ టిప్ చూడండి, మనమైతే కారం పొడి ఎక్కువగా పట్టించి పెట్టుకుంటాం కదండి. అలా కారం పొడి ఎక్కువగా మనం తెచ్చుకున్నప్పుడు, ఇలా కారం పొడిని మనము పిండి మిషన్ దగ్గర పట్టించి పెట్టినప్పుడు అది ఎక్కువగా ఉంది అనుకోండి కలర్ అనేది చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అలాగే టేస్ట్ కూడా మారుతుంది, అలాగే పురుగు కూడా పడుతుంది, ఉండలుండలు కడుతుంది. అలా ఏది కాకుండా ఉండాలి అని అంటే మనము ఇలా మిషన్ దగ్గర నుంచి తెచ్చుకున్న తర్వాత ఉప్పు అయితే వేసి కలిపేసేయండి. మనకి క్వాంటిటీని బట్టి ఉప్పును వేసేసేయండి. ఉప్పును వేసేసి బాగా కలిపేసి మనం మూత పెట్టేసి పెట్టుకున్నామనుకోండి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా చాలా రోజులు 1 ఇయర్ వరకు కూడా మళ్ళీ మనకు కొత్త కారం వచ్చేంత వరకు ఇది రంగు మారదు, పురుగు పట్టదు, టేస్ట్ కూడా అలానే ఉంటుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే ఇంకా ఇప్పుడు పండగలు వచ్చినా లేదంటే ఎప్పుడైనా స్వీట్స్ తెచ్చుకున్నా లేదంటే మనమే ఇంట్లో ఇలా కజ్జికాయలు ఇవైతే నాగుల చోతికి అమ్మ వాళ్ళు పంపించారనమాట, కజ్జికాయలు, కొబ్బరి గిన్నెలు, ఇవన్నీ నువ్వుల ముద్దలందు ఇవి మనము స్టోర్ చేసేటప్పుడు ఇలా డబ్బాలో పెడుతుంటాం కదండి. ఇలా పెట్టినప్పుడు కొద్దిగా సందు ఉన్న చీమలు అనేది పోతూ ఉంటాయన్నమాట. అలాగే ఒక్కొక్కసారి బొద్దింకలు కూడా డబ్బా పైన ఎక్కుతూ ఉంటాయి. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ఏం టెన్షన్ లేకుండా ఉండొచ్చు అన్నమాట. ఒక కాటన్ పైన కానీ లేదంటే కాటన్ క్లాత్ పైన కానీ కొద్దిగా వెనిగర్ వేసేసి ఇలా మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేసామో ఆ డబ్బా మూత పైన ఇలా చుట్టూరా కనుక ఆ కాటన్ తోటి ఇలా అన్నామనుకోండి ఆ ఘాటుకు వెనిగర్ ఘాటుకు అనేది చీమలు కానీ పురుగులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయన్నమాట. ఆ దరిదాపులకు కూడా రావు. తప్పకుండా ట్రై చేయండి మనం స్వీట్స్ స్టోర్ చేసే డబ్బాకు. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి, మనమైతే టీ పొడి డబ్బాని తెచ్చుకుంటాం కదా, మనం టీ పొడి ప్యాకెట్ కొత్త తెచ్చుకున్నప్పుడు దాన్ని అయితే ఇలా కట్ చేసేసి మనం ఏ డబ్బాలు అయితే స్టోర్ చేస్తామో ఆ డబ్బాలు అయితే పోసుకుంటూ ఉంటాము. చూడండి ఫస్ట్ అయితే మనం ఈ విధంగా కట్ చేస్తాం కదండి. ఇలా కట్ చేసిన తర్వాత మనము టీ పొడి ఎక్కువగా అంటే ఫస్ట్ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డబ్బాలో పోసినప్పుడు డబ్బా అనేది ఫుల్గా అయిపోతుంది అన్నమాట. చూడండి ఇలా పోసినప్పుడు మనకి ఈ డబ్బాలో కూడా మొత్తం టీ పొడి అయిపోయింది. ఇలా డబ్బా పోయంగానే ఫుల్గా అయిపోయిందనమాట. ఇలా కొద్దిగా ఇలా కొట్టినామనుకోండి అంత కిందికి అనేది పోతుంది, కరెక్ట్గా లెవెల్కి వస్తుందన్నమాట. ఇలా వచ్చిన తర్వాత మనము ఇప్పుడైతే స్పూన్ పెట్టేస్తూ ఉంటాము. ఇలా పెట్టేసినప్పుడు స్పూన్ అనేది పట్టకుండా ఉంటుంది. మనము అదే స్పూన్తో మనకి ఎంత వేయాలనేది మెజర్మెంట్ అనేది మనకు తెలిసి ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసినామనుకోండి మళ్ళీ అది వెతుక్కోవాల్సి వస్తుంది. అలా కాకుండా ఇలా తిప్పించేసి పెట్టండి, కిందికి అనేది దిగుతుంది. మనకి 2-3 రోజులు వాడిన తర్వాత టీ పొడి కొద్దిగా అయిపోతుంది కాబట్టి మళ్ళీ నార్మల్గా స్పూన్ అయితే పెట్టేసుకోవచ్చు అన్నమాట. స్పూన్ మూత పట్టినప్పుడు ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇలా తిప్పి చేసి పెట్టేసినామంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, ఇప్పుడైతే వర్షాకాలం కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళినా గొడుగు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. మనం ఇలా గొడుగు రోజు వాడుతూ ఉంటాము, ఇంకా వర్షం తగ్గిందిలే ఎత్తి పెట్టేసాము, ఎండలు పెడుతున్నాయి అన్నప్పుడు దీన్ని ఎత్తి పెట్టేటప్పుడు మనం అలానే పెట్టేసినాం అనుకోండి, చాలా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి తడి ఉండింది అనుకోండి ఫంగస్ మాదిరి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనం ఎత్తి పెట్టాలి అనుకున్నప్పుడు ఇలా లేయర్లు లేయర్లుగా ఉంటుంది కదండి, అలా అనుకుంటూ కొద్దిగా పౌడర్ అయితే వేయండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా వేసేసి ఈ విధంగా చేతితోటి అనేసి మనం ఎత్తి పెట్టేసినాం అనుకోండి, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది, అలాగే బూజు అలా పట్టకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా పౌడర్ వేయడం వల్ల బొద్దింకలు లేదంటే చిన్న చిన్న పురుగులు కూడా చేరకుండా ఉంటాయి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, మన ఇంట్లో ఇలాంటివి ఏదైనా చిన్న చిన్న డబ్బాలు అయితే ఉంటాయి కదండి, ఇలాంటి డబ్బాలను వేస్ట్గా పడేయకుండా మనం ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. కొద్దిగా కాటన్ అయితే ఈ విధంగా కాటన్ కానీ లేదంటే చిన్న దూది ఉంటుంది కదండి, అదైనా పెట్టేసేయండి. తర్వాత దాంట్లోనే కొద్దిగా ఇలా మనము నెయిల్ రిమూవర్ ఉంటుంది కదండి, అదైతే వేసేసేయండి. ఎక్కువగా అవసరం లేదని కొద్దిగా వేయండి. ఇలా వేసేసుకున్నప్పుడు మనము ఇది కాటన్కి అనేది పట్టుకొని ఉంటుంది కదా, మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేసుకోవాలన్నప్పుడు ప్రతిసారి కాటన్ కోసం వెతుక్కుంటూ ఉంటాము, అలాగే నెయిల్ రిమూవర్ కూడా అప్పుడు ఒక్కటే యూజ్ చేస్తాం, మళ్ళీ ఆ కాటన్ని పడేస్తూ ఉంటాం కాబట్టి వేస్ట్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇలా ఒక డబ్బాలో కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు వాడినా కూడా మళ్ళీ దాన్ని వాడుకొని అదే డబ్బాలో పెట్టేసుకోవచ్చు. మనం చాలాసార్లు అయితే ఇది వాడుకోవచ్చు అనమాట వేస్ట్ కాకుండా. తప్పకుండా ట్రై చేయండి. టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి, మనమైతే పంచదార తెచ్చుకున్నప్పుడు ఇలా డబ్బాలు అయితే స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదండి, మనము ఇలా ఎక్కువగా ఉన్నప్పుడు కొద్దిగా గ్యాప్ ఉన్నా కూడా చీమలు అనేది పడతూ ఉంటాయన్నమాట. అలా చీమలు పట్టకుండా ఉండాలి ఏంటంటే, మనం పంచదార పోసుకున్న తర్వాత దాంట్లో ఒక 4-5 లవంగాలు అనేది వేసేసి పెట్టేసేయండి. లవంగాలు వేయడం వల్ల చీమలు అనేది పట్టవు, అలాగే మనం టీ చేసేటప్పుడు ఆ లవంగాలు పన్న కూడా టీ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి, 2 యాలకులు అయితే తీసుకోండి. 2 యాలకులను తీసుకొని మెత్తగా దంచండి. ఇలా బాగా ఒక పేపర్ పైన కానీ ఒక కవర్ పైన కానీ పెట్టేసి ఇలా దంచండి. ఇలా దంచిన తర్వాత చూడండి, ఈ విధంగా మనము ఇలా దంచి ఇలా పొడి చేసేసుకోవాలి. తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని దాంట్లో ఈ పొడిని అయితే వేసేసేయండి. ఈ పొడిని వేసేసి ఇప్పుడు దీంట్లో 1.5 కప్పు వాటర్ అయితే తీసుకోండి. మనము 1.5 కప్పు వాటర్ని తీసుకొని ఈ వాటర్ అనేది కప్పు వచ్చేంత వరకు బాగా మరగనివ్వాలన్నమాట. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టేసి గిన్నెనైతే పెట్టేసేయండి. ఇది కొద్దిగా వేడెక్కుతున్నప్పుడే మూతను కూడా పెట్టేసేయండి, ఫ్లేవర్ అనేది బయటికి పోకుండా ఉంటుంది అన్నమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తామనేది కూడా చెప్తానండి. అలాగే అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ అండి, మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి అయితే షేర్ చేయండి. చూడండి, ఇలా బాగా మరిగిందనమాట. మూత పెట్టేసి మరగనివ్వాలి. తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి 1-2 నిమిషాలు అలానే వదిలేసేయాలన్నమాట. తర్వాత ఈ విధంగా 1.5 కప్పు అయ్యేంతవరకు ఉడకనివ్వాలి. తర్వాత ఈ విధంగా అయితే ఒడగట్టేసేయండి. ఈ విధంగా వడగట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎందుకు వాడతామంటే, మనకి ఒక్కొక్కసారి నోరు అనేది బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది అన్నమాట, ఏది మనం బ్రష్ చేసుకున్నా కూడా స్మెల్ పోదు. అలాంటప్పుడు ఇలా కనుక టీ చేసుకొని తాగినామనుకోండి ఈ యాలకుల టీ, ఇది చాలా మౌత్ అనేది ఫ్రెష్గా ఉంచుతుంది. మన నోరు ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వస్తుంది. ట్రై చేయండి, యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ అండి. చూడండి, ఒక చిన్న కూలింగ్ బాటిల్ని అయితే ఈ విధంగా కట్ చేయండి. కట్ చేసిన తర్వాత దానికి మూత దగ్గర కింద ఉంటుంది కదండి, ఈ విధంగా మళ్ళీ క్యాప్ పెట్టుకునేటట్టుగా కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసిన తర్వాత ఇది షార్ప్గా ఉంది అంటే చాకును వేడి చేసేసి ఈ విధంగా పెట్టేసేయండి. ఇలా పెట్టేసినామనుకోండి ఆ షార్ప్నెస్ పోయి మొద్దుగా అయిపోతుంది అన్నమాట. ఇలా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీనికైతే 2 సైడ్ల క్యాప్ పెట్టుకునేటట్టుగా తయారవుతుంది అన్నమాట. ఇది ఒక చిన్న జిగ్గి డబ్బీ ఉంటుంది కదండి, ఆ విధంగా అయితే అయిపోతుంది. ఇంతకుముందు అయితే చిన్న చిన్న జిగ్గి డబ్బీలు అయితే ఉండుండేవి, ఇప్పుడైతే దొరకడం కూడా లేదన్నమాట. ఇలాంటప్పుడు ఇవి అయితే చేసుకోండి. ఇది ఎందుకు వాడతాము అని అంటే, మనం ఎక్కడైనా ఊర్లకు వెళ్ళినప్పుడు కానీ ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కానీ కుంకుమ పసుపు అయితే తీసుకొని వెళ్తూ ఉంటాం కదండి. చిన్న డబ్బాలు లేక పేపర్లో పెట్టేసుకుంటూ ఉంటాము. పేపర్లో పెట్టుకున్నప్పుడు పేపరు
మొత్తం ఒక్కొక్కసారి ఓపెన్ అయ్యిందంటే ఉలికిపోయి బ్యాగ్ అంతా పాడవుతుంది హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు. అలా కాకుండా ఇలా చిన్న డబ్బాలు కనుక ఒక రెండు తయారు చేసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడికి వెళ్ళినా పసుపు అనేది కానీ, కుంకుమ అని కానీ, లేదంటే గంధమైన ఏదైనా తీసుకొని వెళ్ళొచ్చు అనమాట. ఇది మన హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, చిన్న పర్సుల్లో పెట్టుకోవచ్చు, లగేజ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. చిన్నవి కాబట్టి చాలా బాగా యూజ్ అవుతుంది, ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ అండి, చూడండి, ఫస్ట్ అయితే ఒక కూలింగ్ బాటిల్ని అయితే తీసుకోండి, చిన్నదైనా పెద్దదైనా. అది మీ దగ్గర ఏది ఉంటే అది తీసుకుని, నా దగ్గర అయితే చిన్నది ఉంది ప్రస్తుతానికి, అందుకని ఇదైతే తీసుకున్నాను. చాకును వేడి చేసేసి ఈ విధంగా కట్ చేయండి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా కట్ చేయండి. ఇలా కట్ చేసిన తర్వాత చూడండి, ఈ కింద కూడా మళ్ళీ చాకును వేడి చేసేసి ఈ విధంగా అయితే కింద కొద్దిగా కట్ చేయండి. మొత్తం ఓపెన్ అయ్యేటట్టు కట్ చేయకుండా కొద్దిగా అలానే దానికే అత్తుకునేటట్టు కట్ చేయండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా చూడండి, ఈ విధంగా కొద్దిగా అయితే వదిలేసేయండి. ఇప్పుడు లోపల ఏదైనా తడి ఉంటే తూచేసేయండి, ఎందుకంటే కూలింగ్ది కదా, కొద్దిగా తడి అనేది ఉందన్నమాట. ఇప్పుడైతే నీట్గా తూచేసేయండి. ఇది ఎందుకు వాడతాము, ఎలా ఉపయోగించుకోవచ్చు అనేది చెప్తానండి. ఇప్పుడైతే ఇలా నీట్గా తయారైంది కదా, ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మన ఇంట్లో కూరగాయలు తెచ్చుకున్నప్పుడు కానీ, సరుకులు తెచ్చుకున్నప్పుడు కానీ, లేదంటే మనం ఏదైనా షాపింగ్ చేసినప్పుడు కానీ కవర్లు అయితే వస్తూ ఉంటాయి కదండి, ఆ కవర్లని మనం వేస్ట్గా పడేయకుండా మనకు అవసరం ఉన్నప్పుడు వాడుకోవాలి అని అంటే, ఇలా ఈ కూలింగ్ బాటిల్లో కనుక పెట్టేసి పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా కావాల్సినప్పుడు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనం ఎక్కడంటే అక్కడ పెట్టేసినాం అనుకోండి, కావాల్సినప్పుడు అస్సలు దొరకదన్నమాట. అలా కాకుండా ఈ విధంగా పెట్టేసుకొని మీకు నచ్చిన ప్లేస్లో, మీకు ఎక్కడైతే ఇష్టం ఉంటుందో ఆ ప్లేస్లో అయితే ఇలా డబల్ టేప్ ప్లాస్టర్ అంటించేసి దానికైతే ఈ విధంగా పెట్టేసేయండి. ఇంకా మళ్ళీ మనం తీసేంత వరకు అస్సలు రాదు. మనకి ఎప్పుడైనా కవర్లు కావాలన్నప్పుడు కానీ, మనకి ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు కానీ, కూరగాయలకు వెళ్ళేటప్పుడు కానీ కవర్ కావాలి అన్నా, కవర్లు కూరగాయలు కవర్లో సర్దుకోవాలన్నా, ఈ విధంగా మనమైతే తీసుకొని వాడుకోవచ్చు అనమాట. అన్నీ ఒకే చోట ఉంటాయి కాబట్టి మనకు టెన్షనే ఉండదు, కావాల్సినప్పుడు వెతుక్కోవాల్సిన పనే ఉండదు, టైం సేవ్ అవుతుంది అనమాట. ఫస్ట్ వెతుక్కోవాలంటే టైం అనేది వేస్ట్ అవుతూ ఉంటుంది, అసలు అట్టంటప్పుడు అస్సలు కనిపించవు అనమాట. అందుకోసం అనేసి ఈ విధంగా మనం పెట్టుకున్నాం అనుకోండి, ఎప్పుడు కావాల్సి అప్పుడు తీసుకొని వాడుకోవచ్చు. నచ్చిందా టిప్? నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి, మన ఇంట్లో రకరకాల టాబ్లెట్స్ అయితే ఎక్స్పైరీ అయిన టాబ్లెట్స్ అయితే ఉంటుంటాయి కదండి, టానిక్లు కానీ టాబ్లెట్స్ కానీ, అవి ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము, కానీ వీటి వల్ల కూడా చాలా ఉపయోగం అండి. ప్రతి ఒక్కదాన్ని మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. చూడండి, మన ఇంట్లో ఇలాంటి కడాయిలు ఉంటాయి కదండి, ఇవి బాగా జిడ్డు పట్టేసి గార పట్టేసి ఉంటాయి. మనం దీన్ని క్లీన్ చేసుకోవాలంటే ఈ విధంగా ఒక రెండు మూడు టాబ్లెట్స్ని అయితే ఈ విధంగా ఈ కడాయిని ఇలా బోల్ని చేసి వేయండి. ఈ నలుపుదనం అంతా పోగొట్టుకోవాలంటే ఇలా టాబ్లెట్స్ని అయితే బాగా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనం ఇవేలాగూ పడేసాం కాబట్టి వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా వాడుకొని మనం రియూజ్ చేసుకున్నట్టుగా ఉంటుంది, అలాగే వేస్ట్గా పడేసామన్నా బాధ లేకుండా ఉంటుంది అనమాట. ఇలా మెత్తగా దంచుకున్న తర్వాత దీనిపైన కొద్దిగా వాటర్ అయితే వేయండి. తర్వాత స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదండి, స్టీల్ది కానీ మామూలుగా మెత్తది ఉంటుంది కదండి, అదైనా ఓకే. మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. గీతలు పడతాయి అనుకుంటే మామూలుగా మెత్తగా ఉండేదైనా తీసుకోండి. లేదు ఇది కడాయికి ఏమి ఇబ్బంది లేదు అన్నప్పుడు ఇలా స్టీల్ అయితే తీసుకోండి. ఇలా బాగా రుద్దేయాలన్నమాట. ఇలా రుద్దడం వల్ల మనకి దీనికి ఉండే జిడ్డు మురికి అంతా నీట్గా పోతుంది. చూడండి ఎంత మురికి అనేది వచ్చేస్తూ ఉందో. ఇది బ్లాక్గా ఉంది కాబట్టి కనిపించలేదన్నమాట. అది అలాగే వేరే కడాయి అంటే కడాయికి కింద కలర్ వేరేది ఉండేదైతే మనకి ఎంత నీట్గా అయింది అనేది బాగా తెలుస్తుంది. చూడండి ఈ విధంగా మనం రుద్దినామంటే మొత్తం దానికి ఉండే మురికి అంతా వచ్చేస్తుంది, నీట్గా అయిపోతుంది, చూడడానికి కూడా చక్కగా ఉంటుంది అనమాట. వేస్ట్గా పడేయకుండా ఈ టిప్ని అయితే ఫాలో కండి. ఇంకొక టిప్ అండి, నెక్స్ట్ టిప్, అది ఏంటంటే అలాగే మనం వేస్ట్గా పడేసే ట్యాబ్లెట్లను ఇలా కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక డిస్పోజబుల్ చిన్న కప్పు అయితే తీసుకోండి, దాంట్లో రెండు ట్యాబ్లెట్స్ని అయితే వేసేసేయండి, లేదంటే ఒక ట్యాబ్లెట్ని అయితే వేసేసుకోండి. తర్వాత దాంట్లోనే మనం టానిక్లు ఉంటాయి కదండి, సిరప్లు, మనము పిల్లల కోసం కానీ దగ్గుకు, మనకు దగ్గు వచ్చినప్పుడు కానీ సిరప్లు తెచ్చుకుంటూ ఉంటాం కదా, అవి అయితే ఇంకా డేట్ అయిపోయిందని పడేస్తూ ఉంటాం, కానీ పడేయకుండా వీటిని కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ట్యాబ్లెట్ వేసి సిరప్ వేసిన తర్వాత, సిరప్ అయితే ఒక 4-5 టేబుల్ స్పూన్ దాకా వేసాను, ఒక ట్యాబ్లెట్ని అయితే వేసాను. చూడండి ఇదైతే ట్యాబ్లెట్ కొద్దిసేపటికే బాగా కరిగిపోతుంది అనమాట, మెల్ట్ అయిపోతుంది. తర్వాత వాటర్ కూడా వేసేసి ఈ మూడింటిని బాగా కలిపేసి చూడండి ఈ విధంగా తయారు చేసుకోండి. ఇప్పుడైతే దీన్ని తెచ్చి మనం సింక్లో కనుక వేసేసినామనుకోండి, సింక్లో నుంచి ఎక్కువగా బల్లులు, బొద్దింకలు అయితే విపరీతంగా వస్తూ ఉంటాయి, ఒక్కొక్కసారి ఎలుకలు కూడా వస్తుంటాయి అన్నమాట. అలా రాకుండా ఈ వాటర్ని కనుక వేసేసినామనుకోండి, ఈ ఘాటుకు అనేది అస్సలు రావు, బొద్దింకలు ఉన్నా కూడా చనిపోతాయి. తప్పకుండా ట్రై చేయండి.
ఇంకా నెక్స్ట్ టిప్ అండి, చూడండి ప్రతి ఒక్కరికి ఉపయోగపడే టిప్ అండి. మనమైతే ఆకుకూరలు కంపల్సరిగా తినాలి, అలాగే ఇప్పుడైతే మునగాకైతే మరీ కంపల్సరిగా తినాలన్నమాట. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ మునగాకును మనం ఎలా వాడుకోవాలి, ఎలా ఒలుసుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. చూడండి ఎంత మునగాకు తెచ్చానో. ఇప్పుడు దీన్ని ఒలవాలి అంటే ఒక గంటకు పైగానే టైం పడుతుందన్నమాట. ఎందుకు అంటే ఆకు ఎక్కువగా ఉంది. ఇది మనం ఆకు ఒలవాలంటే చూడండి ఈ విధంగా తీసుకొని ఒక్కొక్క ఆకునైతే ఒలవాల్సి వస్తుంది. చాలామంది అయితే ఇది ఒలవడానికి భయపడి అసలు మునగాకు అనేది తెచ్చుకోరన్నమాట. మీకు మునగాకు ఒలవాల్సిన టెన్షనే లేదండి, నిమిషాల్లో చేసే పనిని క్షణాల్లో చేసుకోవచ్చు. అది ఎలా అంటే మునగాకునైతే మనం ఎంత అయినా తెచ్చుకోండి, అసలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇంత మునగాకును ఒలసాలన్నా అని తెచ్చుకున్న తర్వాత మనం మునగాకు తొందరగా ఒలవాలి, ఇది ఊడిపడాలి అని అంటే ఈ విధంగా ఒక న్యూస్ పేపర్ని అయితే తీసుకోండి. న్యూస్ పేపర్లో ఈ విధంగా మునగాకును పెట్టేసి చుట్టేసేయండి, వీడియోలో చూపిస్తున్నట్లుగా చుట్టేసి ఒక మనం ఉదయం చేసుకోవాలనుకోండి, నైట్ సాయంత్రం తెచ్చుకున్నామనుకోండి, ఈ విధంగా చుట్టేసి పెట్టేసి ఉదయం అయినా ఓపెన్ చేసి మనము వాడుకోవచ్చు. లేదు అంటారా, ఒక 4-5 గంటలే టైం ఉంది అంటే మధ్యాహ్నం తెచ్చుకున్నాం ఈవినింగ్ చేసుకోవాలి అని అనుకుంటే ఒక క్లాత్ని అయితే తీసుకోండి, ఆ క్లాత్ను తడి చేసేసి ఈ విధంగా వాటర్ అంతా పిండేసేయండి. ఓన్లీ ఒక కొద్దిగా తడి మాత్రమే ఉండాలన్నమాట. ఈ విధంగా తడి చేసుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ దీంట్లో మునగాకునైతే ఈ విధంగా పెట్టేసేయండి. ఈ విధంగా పెట్టేసేసి చూడండి కాడలన్నీ ఒక పక్కకు ఉండేటట్టు పెట్టేసి ఈ విధంగా అయితే చుట్టేసేయండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా అయితే చుట్టేసేయండి. ఇలా చుట్టేసేసి ఒక 4 గంటల పక్కన పెట్టేసినామనుకోండి, ఇది ఆకంతా ఊడిపడుతుంది అన్నమాట, అంటే రాలిపోతుంది, ఆ కొమ్మల్లో నుంచి రాలిపోతుంది. అదే మనం ఒలవాలంటే ఎంత టైం పడుతుందో అలా కాకుండా సెకండ్లలో అయితే మనం చేసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఈ విధంగా ఇప్పుడైతే ఇలా ఓపెన్ చేయండి. మనం ఇలా ఇదిలి చేసామనుకోండి, మొత్తం ఆకంతా ఆ కొమ్మల నుంచి ఈ విధంగా వచ్చేస్తుంది అన్నమాట. అసలు మనం ఒలవాల్సిన పని లేదు, టైం కూడా వేస్ట్ కాదు, అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదన్నమాట. ఈ మునగాకు వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయంటే అన్ని ప్రయోజనాలు ఉన్నాయన్నమాట. ఆకుకూరలలో ఇది మంచి మనకి ఉపయోగపడే, ఆయుర్వేదంగా కానీ ఎలాగైనా సరేనండి ఉపయోగపడే మంచి ఆకుకూర అన్నమాట. అందుకోసం అనేసి కంపల్సరిగా దీన్ని అయితే తినండి, పిల్లలకు కూడా పెట్టండి. ఈ విధంగా అయితే ఈజీగా అయితే ఒలుసుకోవచ్చు అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. అలాగే టిప్ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ చూద్దాం. చూడండి మనమైతే ఇలాంటివి ఏదైనా పల్లీలు కానీ పల్లీల చెక్క ఇలాంటివి స్వీట్స్ ఉంటాయి కదండి, పల్లీల గట్టాలు అలాంటివి ఇలా డబ్బాల్లో పెట్టుకుంటాం కదండి. మనం పెట్టుకున్నప్పుడు ఇవి కొద్దిగా గ్యాప్ ఉన్న చీమలు అనేది పోతూ ఉంటాయి, అలాగే అవి లోపల ఉండే మనం ఏదైనా సరే స్వీట్స్ అయినా తినేటివి ఏదైనా సరే మెత్తబడతాయన్నమాట. అలా మెత్తబడకుండా ఉండాలి అని అంటే ఇలా అయితే ఆ బాక్స్కు అదేనండి ఆ డబ్బాకైతే ఇలా ప్లాస్టర్ అయితే వేయండి చుట్టూరా పైన మూత పెట్టే చోట. ఈ విధంగా ప్లాస్టర్ కనుక వేసేసినామనుకోండి ఇంకా మనకి గ్యాప్ అనేది మూత పెట్టినప్పుడు గ్యాప్ అనేది అస్సలు రాదన్నమాట. చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా వేసేసి తర్వాత మనకి ఎంతవరకు కావాలో అంత వేసేసి కట్ చేసేసేయండి. ఇలా కట్ చేసేసి ఇప్పుడు మనం మూత పెట్టుకున్నామనుకోండి అసలు కొద్దిగా కూడా గ్యాప్ అనేది ఉండదు, మనకు చీమలు కానీ పురుగులు కానీ పడతాయనే టెన్షన్ ఉండదు, అలాగే లోపల ఉండేటివి మెత్తబడతాయి గాలిపోయి అనేటి బాధ కూడా ఉండదన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి ఒక చిన్న బౌల్ అయితే తీసుకోండి, దాంట్లో ఒక ట్యాబ్లెట్ కానీ ఒక 2 టాబ్లెట్లు కానీ వేసేసేయండి. ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ ఒక 2-3 టేబుల్ స్పూన్ల వాటర్ అయితే పోయండి. ఇది ఎందుకు అంటారా చెప్తానండి, ఇవి కొద్దిసేపు ఉందంటే కరిగిపోతుంది అన్నమాట. చూడండి ఈ విధంగా మనము స్పూన్తో అన్నామంటే కరిగిపోతుంది. ఇలా కరిగిన తర్వాత మనకి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి గుమ్మాల్లో నుంచి అదేనండి గడప దగ్గర నుంచి ఎక్కడైనా హోల్ ఉందనుకోండి చీమలు అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి, అలాగే బొద్దింకలు కూడా దాంట్లోకి దూడుతూ ఉంటాయి, అలాగే పుచ్చిపోతూ ఉంటాయి, చెదలు పడతూ ఉంటాయన్నమాట. అలాంటప్పుడు మనకి ఆ చీమలన్నీ ఆ ఇసుకనంతా తెచ్చేస్తే ఇలా ఇలా గ్యాప్ ఏర్పడి పురుగులు పోతూ ఉంటాయి, అలాగే చెదలు కూడా వస్తుంటాయి అన్నమాట. అలాంటప్పుడు ఇలా డేట్ అయిపోయిన ట్యాబ్లెట్స్ని కనుక ఇలా సిరప్ మాదిరి చేసేసుకొని దాంట్లో కనుక వేసేసినామనుకోండి చీమలు ఎక్కడున్నా చనిపోతాయి, అలాగే గుమ్మాలకు చెదలు కూడా పట్టకుండా ఉంటాయన్నమాట. చెదలు అనేది ఆ దరిదాపులకు కూడా రావన్నమాట. అందుకోసం అనేసి తప్పకుండా ఈ విధంగా చెదలు పట్టినప్పుడు కానీ లేదంటే చీమలు ఇసుకనంతా తీస్తున్నప్పుడు కానీ ఈ టిప్ని అయితే ఫాలో కండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి.
చూడండి, మనమైతే ఆనియన్స్ని అయితే కట్ చేస్తాం కదా. ఆనియన్స్ని కట్ చేసేటప్పుడు మనము ఆనియన్స్ని ఈ విధంగా మనం ఎంత వారలకు పట్టుకున్నా కూడా మొత్తం చేతులంతా ఆనియన్ స్మెల్లే వస్తూ ఉంటాయన్నమాట. ఆనియన్ స్మెల్ వచ్చినప్పుడు మనం ఎవరైనా బంధువులు వస్తే మనం టీ చేసేయాలన్నా కాఫీ చేయాలన్నా కనీసం నీళ్ళు ఇవ్వాలన్నా కూడా ఆ స్మెల్ అనేది అలాగే వస్తూ ఉంటుంది అన్నమాట. అలాంటప్పుడు ఈ టిప్ని అయితే ట్రై చేయండి. మనము ఎంత ఆనియన్స్ని కట్ చేసినా ఎంత బాగా పట్టుకొని దాన్ని చేత్తో అన్నా కూడా స్మెల్ అనేది అస్సలు లేకుండా పోతుంది. అది ఎలా అంటే మన ఇంట్లో పేస్ట్ ఉంటుంది కదండి, ఆ పేస్ట్ని అయితే కొద్దిగా ఇలా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చెయ్యి మొత్తం ఈ విధంగా స్ప్రెడ్ చేయండి. ఇలా స్ప్రెడ్ చేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని ఈ విధంగా మనము చేతులనంతా రెండు చేతులని బాగా కలిపే ఇలా రుద్దేసి మనం చేతులు కడుక్కున్నామనుకోండి, అసలు మనకి ఆనియన్స్ స్మెల్ అనేది అస్సలు రాదన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ అండి, లాస్ట్ టిప్పు, అందరికీ బాగా ఉపయోగపడే టిప్పు. అది ఏంటంటే చూడండి, మనమైతే ఆనియన్స్ని అయితే ఎలానైనా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కానీ పెద్దగా కానీ ఏ విధంగానైనా సరే మీ ఇష్టము కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పేస్ట్ అయితే వేసేసేయండి. పేస్ట్ వేసేసి దీంట్లో వాటర్ ఒక గ్లాస్ అంత వాటర్ అయితే పోయండి. ఒక ఆనియన్కు ఒక గ్లాసు అంటే 1/2 లీటర్ నీళ్ళు పోసేసేయండి. పోసేసి ఈ పేస్ట్ అంతా బాగా వాటర్లో కలిసేటట్టుగా స్పూన్తో కలపండి. వీలైతే కుదిరితే చేత్తో కూడా కలిపేసేయండి. ఇంకా నీట్గా వస్తుందన్నమాట. ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక 1/2 అవర్ కానీ వీలైతే 1 అవర్ అలానే వదిలేసేయండి. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నా చూడండి, ఇప్పుడైతే బాగా వాటర్లోకి ఈ ఆనియన్ వాసన అంతే ఘాటు అంతా దిగి ఉంటుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని ఉడగట్టేసేయండి. ఇంకా ఆనియన్స్ ఎందుకు పనికిరాదు. ఇప్పుడైతే ఈ వాటర్ ఉంది కదండి, ఇదైతే బాగా ఘాటుగా ఉంటుందన్నమాట. ఎందుకు అంటే ఆనియన్స్ అంత ఘాటు అంతా ఈ వాటర్లోకి వచ్చేసి ఉంటుంది. ఇప్పుడైతే ఒక కాటన్ క్లాత్ కానీ లేదంటే ఒక నాప్కిన్ కానీ లేదంటే ఇలా కిచెన్ నాప్కిన్స్ ఉంటాయి కదా, అదైనా ఒకటైతే తీసుకోండి. దాన్ని బాగా డిప్ చేయండి. డిప్ చేసేసి బాగా వాటర్లో డిప్ చేసేసి వాటర్ మరీ పూర్తిగా పిండకుండా కొద్దిగా తడి ఉండేటట్టు పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ను అయితే క్లీన్ చేయండి. మనకి నైట్ టైంలో ఎక్కువగా బల్లులు బొద్దింకలు వస్తూ ఉంటాయి కదండి, మనకి ఇలా కనుక క్లీన్ చేసుకున్నామనుకోండి, స్టవ్ను స్టవ్ వెనకాల ఉండే టైల్స్ని కానీ వాల్పేపర్ని కానీ క్లీన్ చేసుకున్నామనుకోండి, నైట్ టైం అనేది ఆ ఘాటుకు బల్లులు కానీ బొద్దింకలు కానీ రావన్నమాట. అలాగే ఫ్లోర్ను కూడా, స్టవ్ దగ్గర ఉండే ఫ్లోర్ను ఈ విధంగా క్లీన్ చేసుకోండి. అలాగే స్టవ్ కింద, స్టవ్ చుట్టూరా, ఆ మొత్తం ఆ స్టవ్ కౌంటర్ దగ్గర ఉండే చోట అంతా ఈ వాటర్ది అయితే క్లీన్ చేయండి. అలాగే మన ఇంట్లో చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదండి, ఆ డబ్బాల్లో మనం సరుకులు అవి పోసి పెడుతూ ఉంటాం కదండి, వాటిని కూడా ఈ విధంగా క్లీన్ చేయండి. నీట్గా ఉంటాయి, ప్రతిసారి కడగాల్సిన పని లేకుండా ఉంటుంది. అలాగే ఈ ఘాటుకు వీటి పైనకి బొద్దింకలు కానీ చీమలు కానీ ఎక్కకుండా ఉంటాయన్నమాట. ఇలా ట్రై చేయండి, నీట్గా ఉంటాయి. అలాగే మళ్ళీ ఒకసారి డిప్ చేసేసి మన ఇంట్లో స్టీల్ డబ్బాలలో మనమైతే ఏదైనా పోసి పెడుతూ ఉంటాం కదండి, సరుకులు కానీ పంచదార కానీ అలా పోసి పెట్టినప్పుడు మనం ప్రతిసారి డబ్బాలను క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పని కదా. ప్రతిసారి మనం డబ్బాలను కడిగి వాటిలో ఉండేటువంటి తీసి క్లీన్ చేయలేం కాబట్టి ఈ విధంగా ఇలా మనము కిచెన్ నాప్కిన్స్తో కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అన్నమాట. చీమలు ఎక్కకుండా ఉంటాయి, పురుగులు ఎక్కకుండా ఉంటాయి. అలాగే మన ఇంట్లో వాటర్ ప్యూరిఫైయర్ ఉంటుంది కదండి, దాన్ని కూడా ఈ విధంగా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది క్లాత్ మెత్తగా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉండే క్లాత్ తోటి ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే వీటిపై కూడా చీమలు కానీ బొద్దింకలు కానీ ఎక్కకుండా ఉంటాయన్నమాట. చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఫ్రిడ్జ్ను కూడా క్లీన్ చేసుకోవచ్చు. అలాగే మనకి ఎక్కడెక్కడైతే బల్లులు బొద్దింకలు ఉంటాయో ఆ ప్లేస్లో అంతా క్లీన్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మిగిలిన నీళ్ళను కూడా వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా సింక్లో వేసేసుకున్నామనుకోండి, సింక్లో కూడా బొద్దింకలు అనేది రాకుండా ఉంటాయన్నమాట. నైట్ టైంలో ఎక్కువగా బొద్దింకలు వస్తూ ఉంటాయి కదా, ఈ వాటర్ను వేసేసినామనుకోండి బొద్దింకలు అనేది అస్సలు రావు. సో ఇవండి ఈరోజు టిప్స్ అని ఎలా ఉన్నాయని నచ్చాయా? నచ్చితే వీడియోను లైక్ చేయండి. అలాగే మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు టిప్లో మీకు ఏది నచ్చింది, ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.